వేములవాడ పట్టణంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జింక శ్రీధర్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేసి కల్పించిన హక్కుల వలనే ఈ రోజు ఇలా ఉన్నామని విషయాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధనకు కృషి చేయవలసిందిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన జిల్లా అధ్యక్షుడు జింక శ్రీధర్, ప్రధాన కార్యదర్శి లక్కే శ్రాగర్, నేదూరి శ్రీకాంత్, ఆరెల్లి రాజు, నేదూరి రాజకుమార్, మల్లార హరీష్, అల్వాల రాము, లక్కే చందు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారు హాజరు కావడం జరిగింది. బహుజన సేన నాయకులతో వేములవాడ పట్టణంలోని తిప్పాపురం అంబేద్కర్ చౌక్ వద్ద నుండి రాజరాజేశ్వర స్వామి టెంపుల్ వద్ద గల అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం వద్దకు ర్యాలీగా వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ వారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మరియు అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా ఎదుగుతూ బోధించు సమీకరించు పోరాడు అనే ఒక సిద్ధాంతాన్ని ప్రజలకు అందించి సామాజిక సమానత్వాన్ని కల్పించిన గొప్ప వ్యక్తిగా తన పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాదాపు 600 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సహకరించిన బహుజన సేన నాయకులకు మరియు దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.